జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ వ్యవహారాల కంటే ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు దీని ఈ నేపథ్యంలోనే కొన్ని విషయాల్లో పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడికక్కడ కుంటుపడుతున్నాయి అనేది మాత్రం ఒప్పుకోవాల్సిన నిజం అంటే పార్టీలు వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు పూర్తిగా ప్రజాపాలన మీద ఆయన దృష్టి పెట్టారు అనేది కూడా విశ్లేషకులు సైతం చెబుతున్నమాట ఎందుకంటే ఎమ్మెల్యేలు కేటాయించే నిధులకు ఇంకా మోక్షం లభించలేదు అలాగే నియోజకవర్గాల్లో అనే అనేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అనేది కూడా ఇక పార్టీ నేతల్లో కూడా ఇదే సమయంలో సమన్వయం అనేది కొరవడి గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టేశారు అనేది కూడా ఇటీవల చాలా సంఘటనలు రుజువు చేసిన పరిస్థితి అయినా సరే వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి సారించలేకపోతున్నారు ఒకవేళ నిజంగా వీటి మీద దృష్టి పెడితే తొంభై శాతం ఏడాదిలోనే పథకాలు అమలు చేసిన ఘనత దక్కి దక్కుండేది కాదేమో మేబీ ఇదే విషయాన్ని ఇప్పుడు విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్న పరిస్థితి అయితే ఈ పరిస్థితిని అదునుగా తీసుకొని కొంతమంది పార్టీలో ఉన్న రాజకీయ నాయకులే పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఆచరిస్తున్న పనుల మీద వాళ్ళు పెదవి విరచడం లేనిపోని ఆరోపణలు చేయడం విమర్శలు చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త కొత్త గ్రూప్ క్రియేట్ అయిపోతుంది వైసీపీలో అయితే ప్రజలకు మే మేలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలతో సమానంగా సొంత పార్టీ నాయకులే విమర్శ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మిగిలిన నేతలందరూ కార్యకర్తల స్థాయి నుంచి వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా సహించలేకపోతున్న పరిస్థితి సో ఇప్పుడు ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే మరి కొంతమంది ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వైసీపీలో ఉంటూ వాళ్ళ మీద ఇప్పుడు దృష్టి పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజాగా వినిపిస్తున్న అంశం అయితే ఆ దృష్టి పెట్టడం అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతున్నారు వాళ్ళందరికీ కూడా మొత్తం ఇప్పుడు నలుగురికి నోటీసులు ఇవ్వబోతున్నారంట ఎవరైతే అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారో పార్టీ మీద పార్టీ ప్రతిష్టతను దిగజార్చేలాగా అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి విషయాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చాయి ఈ వ్యవహారాన్ని గనుక ఇలాగే వదిలేస్తే ముందు ముందు మరికొంతమంది నాయకులు తయారై ఒక గ్రూప్గా మారిపోయి అధిష్టానం మీదే తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చి ఒక సమన్వయంతో ముందుకు వెళ్తున్న పార్టీలో లేనిపోని చీలికలు తీసుకొస్తారేమో అనే ఉద్దేశంతో ఈ పరిస్థితిని ఇలాగే వదిలేయకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి సారించారు అనేది వైసీపీ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం నలుగురికి రఘురామకృష్ణరాజు గారితో పాటు ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరికి కూడా ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభిప్రాయానికి వచ్చేసారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న ఒక చర్చ మరి చూద్దాం ఎవరు షోకాజ్ నోటీసులు అందుకుంటారు వైసీపీ నుంచి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి పరిణామాలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వైసీపీలు అనేది కొద్ది రోజులు ఆగాలి అంటున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్